బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 1వ డివిజన్ మంగళదాస్ నగర్ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చే సంక్షేమ పథకాలను తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ వివరించారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయని, యువతికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించారని, కానీ మాయమార్గాలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఈ రోజు రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలకు కారణమయ్యాడని ఎద్దేవా చేశారు. చదువుకున్న పిల్లలందరికీ అవకాశం ఉంది, మీరు చేసి పెట్టండి సార్ తప్పకుండా. మీరందరూ గుర్తుపెట్టుకొని కంపల్సరీ గెలిపించండి అమ్మా, పెట్టుకోమ్మా అవకాశం ఇవ్వండి ఈసారి తప్పకుండా, మర్చిపోండి గుర్తుపెట్టుకో, ఈసారి గెలిపించండి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా. ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తేనే వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ వచ్చేనా సభ్యు, దువాకరం రాస్తే జరువు సాధ్యనా ఇన్షాల్లా. గుర్తుపెట్టుకుని అందరు సైకిల్ చేయండి, మర్చిపోకుండా. ఈసారి ప్రభుత్వం మారుతుంది, మీరందరు ఇంకా పాత వ్యవస్థలో ఉండకండి, ప్రశాంతంగా అందరు కలిసి చేద్దాం. గుర్తుపెట్టుకో, ఈసారి తప్పకుండా సైకిల్ కి మర్చిపోకుండా, గుర్తుపెట్టుకో ఈసారి గెలిపించానా. ఆలోచించి ఈసారి మన ప్రభుత్వం వస్తే అందరికి ఉపయోగం, గుర్తుపెట్టు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మీకు అన్ని తెలుసు, ఒకసారి ఆలోచించండి ఈసారి తప్పకుండా. గుర్తుపెట్టుకున్న అవకాశం ఇవ్వండి, నా పేరు నసీరమ్మా, ఈసారి తప్పకుండా గెలిపించండి అమ్మా, అవకాశం ఇవ్వండి. ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, మీరందరూ తప్పకుండా ఈసారి గెలిపించాలమ్మా, చేయండి, ఈసారి చేపించేస్తాం, ఏదండి మర్చిపోద్దాం. సరే మంచి మాట చెప్తారు, ఏం లేదు, మీరే చెప్పాలి అందరికి, ఈసారి గుర్తుపెట్టుకుని గెలిపించండి. ఈసారి నుంచి మనందరం కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి తప్పకుండా, ఈసారి మనందరం గెలవాలి తప్పకుండా, అందరికి చెప్పండి ఫ్యామిలీ మొత్తం, మీరు అందరికి చెప్పకుండా చూడాలి. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం గుర్తుపెట్టుకో, ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించండి. నా పేరు నసీర్, చెప్పు ఈసారి అందరికి చెప్పి ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిపిస్తాను, మర్చిపోద్దాం. ఏం పేరేనా అమ్మా, నమస్కారం, గుర్తుపెట్టుకోమ్మా, ఒక అవకాశం ఇవ్వండి ఈసారి తప్పకుండా, మర్చిపోద్దు, అవకాశం ఇవ్వండి ఈసారి. నా పేరు నసీర్ తల్లి, ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అవకాశం ఇవ్వండి, మర్చిపో జరూరు. తెలుగుదేశం కుదాలనా జీతానాయక్ భారించారు ముఖాజు. ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు, మన ప్రభుత్వం వస్తే 1.5 మహిళ అని 3,000 పెన్షన్ వచ్చాయి, అర్థమైందా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసేశాడు, ఒక 3 నెలలు ఓపిక పట్టు, ఈ అమ్మాయికి ప్రతి నెల 3,000 వచ్చినట్టు చేసిస్తా, అర్థమైందా? మర్చిపోద్దు, 3 నెలల టైం ఉంది, గట్టిగా తెలుగుదేశం గెలిపించు. తప్పకుండా ఈసారి కూడా గెలిపించండి, ఒకసారి ప్లాంపరేట్ చదివి ఈసారి తప్పకుండా అవకాశం ఇవ్వండి. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంగళదాస్ నగర్ ప్రాంతంలో పర్యటించడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఒక విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను అలివిగానేటువంటి వాగ్దానాలు చేసి, ముఖ్యంగా పెన్షన్, సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో 5 సంవత్సరాల క్రితం 3,000 ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపు 5.5 సంవత్సరాల తర్వాత ఈ నెల 3,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా అనేక మంది, ముఖ్యంగా ఏదైతే 1.5 మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్ని వయసును మార్పిడి చేస్తూ 50 సంవత్సరాల తర్వాత 1.5 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అంతేకాకుండా దళితులకు ఉచితంగా ఇచ్చేటువంటి విద్యుత్తు, ఏదైతే బాబు జగ్జీవన్ స్కీమ్ కింద ఇచ్చేటువంటి విద్యుత్ స్కీము, 125 యూనిట్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తే 200 యూనిట్లు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు దళితుల పొట్టగొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రాష్ట్రంలో పేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం గత ప్రభుత్వంలో పెళ్లి కానుక ద్వారా 50,000 రూపాయలు ప్రతి ఇంటికి, ప్రతి పెళ్లికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తే 100,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా అన్నాడు తన నవరత్నాల్లో చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ఆడపిల్ల పెళ్లికి కూడా 1 రూపాయి ఆర్థిక సాయం చేయనటువంటి పరిస్థితులు. అంతేకాకుండా రాష్ట్రంలో అనేక మంది పేదవారు తాము నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే బీఫాములు కావాలని చెప్పి గతంలో అనేక పర్యాయాలు చెప్పినప్పటికి కూడా ఇప్పటి వరకు ఏ ప్రాంతానికి కూడా, గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీఆర్ కానీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదే మంగళదాస్ నగర్ ప్రాంతం కానీ, మద్దిరాల కాలనీ కానీ, తారక రామనగర్ కానీ, అనేక ప్రాంతాల ప్రజలకి బీఫాములు ఇచ్చి సొంత ఇంటి కలను పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, వారు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళకి బీఫామ్ ఇచ్చేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తప్పకుండా చేస్తుందని చెప్పి, రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తుకు
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని